నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ మాడిమిల్లి ఘాట్ రోడ్. ఈరోజు మనం తులసిపాక అనే విలేజ్ కి వెళ్ళబోతున్నాం. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చింతూరు దగ్గరలో ఉండే చిన్న విలేజ్ అన్నమాట. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్లే రోడ్డు మార్గంలో ఉంటుంది. మారేడుమిల్లి ఘాట్ దాటగానే మొదటగా ఎదురయ్యే విలేజే ఈ తులసిపాక విలేజ్. ఇంతకి తులసిపాక ఎందుకు వెళ్తున్నాం, ఏంటి ఈ విలేజ్ ప్రత్యేకత అనుకుంటున్నారా? ఆ పాయింట్ కి వచ్చేస్తున్నా స్ట్రైట్ గా. ఈ పల్లెటూరులో మనకి ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే వాడుతూ పండించే చిరుధాన్యాలన్నీ కూడా ఇక్కడ మనకు లభిస్తాయి. అన్ని రకాల ఫుడ్ సెరల్స్ ఇక్కడ లభిస్తాయి, అది కూడా చాలా తక్కువ రేటుకే. అంతేకాకుండా ఇక్కడ మనకు స్వచ్ఛమైన రకరకాల తేనెలు కూడా లభిస్తున్నాయి. ప్రజెంట్ మనం అదే గ్రామంలో ఉన్నాము. ఈ షాప్స్ అన్నీ ఒకసారి చూద్దాం. చూసి ఏ షాప్లో అయితే ఎక్కువ చిరుధాన్యాలు కనిపిస్తున్నాయో ఆ షాప్కి వెళ్ళి మనం వాటి యొక్క ధరలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రోజు రోజుకి ప్రజల్లో హెల్త్ కాన్షియస్ పెరుగుతుంది. సో గో బ్యాక్ టు ఆర్గానిక్ ఫుడ్ అనేసి అంటున్నారు కదా. కారణం ఏదైనా కావచ్చు, కానీ చాలామంది వచ్చి ఈ చిరుధాన్యాలు తీసుకొని వాళ్ళ వెహికల్స్లో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇక్కడ కేవలం ఫుడ్ సెరల్సే కాదు, ఇంకా చాలానే అటవీ ఉత్పత్తులు లభిస్తూ ఉన్నాయి. చీపురు కట్టలు, చింతపండు, కుంకుడుకాయలు, శ్రీకాకాయ, నెక్స్ట్ తేనె, ఇలాంటివి చాలా లభిస్తున్నాయి. సో అవన్నీ కూడా మనం చూసేద్దాం. ఈ షాప్లో అయితే మీరు చూడొచ్చు, ప్రత్యేకంగా వెదురుతో చేసిన వస్తువులు ఈ షాప్లో అమ్మబడుతూ ఉన్నాయి. అలాగే ఈతపళ్ళు కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి, ఈ ఒక్క షాప్లో మాత్రమే కనిపించాయి. కొన్ని షాపుల్లో అయితే ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ లేక కస్టమర్లు అయితే ఇబ్బంది పడ్డారనే చెప్పచ్చు. ఎందుకండి అది? మామూలుగా ఎందుకు వాడతారండి? కృష్ణ ఉన్నవాడు పట్టండి సార్. చూసారా తేనె అసలు వడబోసిన పోదు, వాళ్ళు బుట్టలు వేరే ఉంటాయి. వాళ్ళు బుట్టలు వేరే ఉంటాయి. ఇదేంటి పుట్ట తేనె? ఇది పుట్ట తేనె. దీన్ని మళ్ళీ వడగట్టాలి కదా. వడగట్టాలి కదా. వడపోయకుండా తెచ్చేస్తారు. ఒక కేజీ ఎక్స్ట్రా ఇక్కడ ఏ కొట్లో అన్నా వద్దు నాలు ఉంటుంది. ఆ పెద్ద వాడకుండా చెప్తాను, ఎందుకంటే డోలు ఇట్లా ఏనప్పుడు ఎలా ఉంది సార్ తేనె? ఒరిజినల్ గా ఉందా? ఒరిజినల్ కదండి. బెల్లం బెల్లం టేస్ట్ తెలియదు మీకు? రేగొడియాలకి బాగా డిమాండ్ ఉన్నట్టుందండి. సమ్మర్ కదా, బాగుంటది. ఏం కోడి అమ్మది? నాటుకోడి. అది ఎంత అమ్ముతున్నారు? కేజీ 400. ఈ కోడిని ఇప్పుడు ఎంత కొన్నారు మీరు? ఇది 400 కేజీ. 4 కేజీ ఉంటదా? కేజీ ఉంది. సరే. మీ పేరు? జోగమ్మ. కట్టం జోగమ్మ. ఈ ఊరేనా అండి? సర్పంచ్ గారి భార్య. పప్పులు పండిస్తారా ఇలాంటివన్నీ మీరు? ఈ సంవత్సరం లేదా? ఈ సంవత్సరం లేదా?
సంవత్సరం పండిస్తారు. ఒక్కో సంవత్సరం వర్షాలు గట్ట వస్తే బాగా తక్కువగా ఒక 5 కేజీ 10 కేజీ ఇంటికి ఎలా అమ్ముకుంటారు. వర్షాలు వస్తే పండవా అండి? వర్షాలు ఎక్కువ వస్తే పండవు. ఎక్కువ వస్తే పండవు. ఆహా. మామూలుగా వస్తే వర్షాలు పండుతాయి. అందుకని మేము లోనకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది వరకు ఇల్లే పండించేటోళ్ళు ఇక్కడ నుండే తెచ్చేటోళ్ళు, రేటుకు తక్కువగా ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి తేడం వల్ల జీజిల ఖర్చు, తర్వాత కొన్ని ఆటోలు వెళ్ళామండి అక్కడికి, కొన్ని మోసుకురావాల్సి ఉంటది. వాటి వల్ల కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కూలీలకు కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా, దాని వల్ల కొద్దిగా రేట్ ఎక్కువ అమ్మాల్సి వస్తుంది. ఏ ఊరు నుంచి తీసుకొస్తారు అక్క ఇవి? మీరు ఇట్ వచ్చేయండి. లక్వారవని ఇట్ వచ్చేయండి. లక్వారం, మిట్టవాడ, ఎర్రగడ్డపాడ, ఏరువాడ, అలాగా చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లలో తెచ్చి అమ్ముతారు. మగవాళ్ళు వెళ్ళి పట్టుకొస్తారు, ఆడవాళ్ళు కూర్చొని మీరు అమ్ముతూ ఉంటారు. రోజుకి మనకి ఎంతవరకు లాభం వస్తుంది అక్క? లాభం అయితే మాకు 500 ఉంటుందండి. 500 మిగులుతుంది అన్ని పొద్దున సాయంకాలం 9 నుండి 10 వరకు ఉంటాము. మాకు ఇంకేం పోయడానికి సరిపడదు. కరెంట్ బిల్లులు ఎక్కువ వేసేస్తున్నారు. ఇప్పుడున్న రేట్లకి 600 ఏం సరిపోతాయి లేక అలా మిగులుతాయి రోజుకి. ఒక్కోసారి వర్షాలు పడితే అది కూడా ఉండదు. అంటే వర్షం లేనప్పుడు మాత్రమే ఈ పంటలు బాగా పండుతాయి. వీటికి ఏం ఎరువులు గట్ట ఏం వాడరు అక్క? మరి అందుకే ఎకరానికి వచ్చి 20 కేజీలు 30 కేజీలు పండుతాయి. బొబ్బర్లు కానీ, కమ్మిలు కానీ, పెసలు కానీ, మినుములు కానీ ఏమైనా సరే అంత తక్కువ పండుతాయి. అంత తక్కువగా పండుతాయి. ఎరువులు వేస్తుంటే బాగా వస్తాయి కదా? ఎరువులు వేస్తే బాగుంటుంది, కానీ వాళ్ళకి కొనుక్కునే స్తోమత కొద్దిగా ఉండదు. అది నా పండవన్న ఇది ఇంతే వస్తాయి కదా సంవత్సరం సంవత్సరం మాకు అనేసి అది కూడా 2 ఇళ్ళల్లో 3 ఇళ్ళల్లో కలిపి చేస్తారు. కొన్ని వాళ్ళకి కొన్ని వీళ్ళకి పంచిపెట్టారు. కొన్ని అమ్ముకుంటారు, కొన్ని ఇంట్లో పుంచుకుంటారు వాళ్ళ ఖర్చుల కోసం. వాళ్ళ ఖర్చు సంతలు చేసుకుని పోతారు. బుధవారం పెట్టి సంత ఉందండి. ఎక్కడక్క? చింతూరులో. చింతూరులో సంత వస్తారా వాళ్ళు? వస్తారు, బుధవారం అయితే వస్తారు ఇక్కడికి. చాలా చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, రెడ్లు కూడా వస్తారు. అప్పుడు తేనె గానీ, కొండ చీపుర్లు గానీ, పొరలు, సాములు అలాంటివి అన్ని తెస్తారు ఆ రోజు బుధవారం. బుధవారం సరే అక్క, చూసేద్దాం మరి అది కూడా. ఒకసారి వీటి పేర్లు చెప్తారా? ఇది అరికలు. ఇవి అరికె. అరికెలు ఇది రేట్ ఎంత అక్క కేజీ? అరికెలు అంటే కేజీ 100 రూపాయలు. కేజీ 100 రూపాయలు. దంపేసినవే రెడీ అయ్యాయి, మనం కడిగి పోయి మీద పెట్టుకోవచ్చు. అన్నం వండుకుంటారా అక్క దీంతో? ఇవి ఊదలు, ఊద బియ్యం అంటారు. ఊద బియ్యం ఇవి ఎలా అక్క కేజీ? ఇది కూడా 100 రూపాయలు పడుతుంది. 100 రూపాయలు కేజీ. ఈ కూరలు మూడు ఒకలాగే ఉన్నట్టున్నాయి. ఈ 6 రకాలు కూడా ఒకేలాగా ఉంటాయి, ఒకేసానికి సంబంధించినవి, కానీ వీటి పేర్లు వేరే వేరేగా ఉంటాయి. వేరే ఉంటాయి. ఇవి కూరలు? ఇవి కూరలు. కేజీ ఎంత? కేజీ 70 రూపాయలు. కేజీ 70? కేజీ 70 రూపాయలు. ఈ అరికెలు అంటారు, అయ్యి అరికెలే, ఇవి అరికెలే అంటారు. తెల్ల అరికెలు ఇవి, నల్ల అరికెలు అవి. సేమ్ ఉన్నాయి, రెండు ఒకలాగే ఉన్నాయి. సేమ్ అలాగే ఉంటాయి. ఇది అక్క కాస్ట్? ఇది 100 రూపాయలు కేజీ. ఇంకా మనం మసాలాలో వేసుకుంటాం కదా అక్క, ఏంటవి? గసగసాలు అలా ఉన్నాయి. ఈ బియ్యం అన్నమాట, ఇవేమో సామలు, సామ బియ్యం అంటారు. ఇవి సామలు, సామ బియ్యం. ఇది 120 రూపాయలు కేజీ. 120. ఇది కాస్త కొంచెం ఎక్కువ ఉంది కాస్ట్ కదా? ఇది ఎక్కువ ఉంటది. ఇది కూడా 100 రూపాయలు. అంటుకూరలు అంటారు, 100 రూపాయలు. అంటే ఇవి షుగర్ పేషెంట్లు వాళ్ళు తినచ్చు అక్క? ఎక్కువ ఉన్నోళ్ళు తింటే కొద్దిగా సన్న పడతారని నమ్మకం ఎక్కువ, వండుకొని తింటారు, బాగా పని చేస్తాయి. ఇప్పుడు అయితే నేను ఖచ్చితంగా కొనుక్కోవాలన్నమాట. ఇవి రాజ్మా, బ్లడ్ లేని వాళ్ళు మంచిగా ఎక్కువగా తింటారు, మంచి బ్లడ్ పెడతారు. ఇవి ఎలా తింటారు అక్క? ఏం చేసుకుంటారు? ఉడికే ముందు ఉప్పు వేసుకొని మనం గుగ్గిలు అంటాం, అలాగే వండుకోవాలి. గుగ్గిలే అంటారు వీటిని కూడా, గుగ్గిలే అంటారు. ఉడకేసుకుంటే ఈ మినపగుళ్ళు మనకి వరుసానంది వస్తాయి. ఇవి ఇవి మనకి మిల్లు పడతారు అక్క? మరి పొట్టు ఉండదు కదా మన దానికైతే? ఇది మిల్లు పట్టించుకుని వస్తాం మేము. మీరే మిల్లు పట్టిస్తారా? మిల్లు పట్టించుకుని వస్తాం. వాళ్ళ దగ్గర అయితే ఎలా కొంటారు మీరు? పొట్టుతోనే కొంటారా? పొట్టుతోనే. రేట్ ఎంత అక్క ఇది? 50 రూపాయలు ఆ డబ్బా. ఇదా 50 రూపీసా? ఇదేంటక్క? అది కరెక్టాయ, దగ్గు పని చేస్తుంది. ఎలా అమ్ముతారు ఇది? ఇది 70-50 రూపాయలు. పావు కిలో వస్తాయక్క ఈ డబ్బాతో?
పావు కిలోకి ఎక్కువ వస్తుందా? పావు కిలోకి ఎక్కువ వస్తాయి, కొంచెం తక్కువ వస్తాయి, 400 గ్రాములు వస్తాయి. పచ్చికాయలు కొని ఎండబెట్టి అమ్ముతారు అన్నమాట. ఇది డబ్బా ఎంత అక్క? 50 రూపాయలు అది కూడా. ఇది ఇది తానికాయ, బీపీ షుగర్ గ్యాస్ డబుల్ పనిచేస్తుంది. తానికాయ అదే ఈ మూడు కలిపి ఏదో చేస్తారు కదా అక్క? త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణం ఇదెంత అక్క కాస్ట్? ఇది కూడా 70-50 రూపాయలు. డబ్బాలకే మూడు రకాలు ఉంటాయి. ఈ మూడు కలిపి పొడి చేసుకుని ఎలా తీరుగడపన చెంచా పాలల్లో గాని నీళ్ళల్లో గాని వేసుకొని తాగుతారు. शीकाय కేజీ ఎంత అక్క? 80 రూపాయలు ఇదైతే. తెల్లయి అయితే 60 రూపాయలు. ఇదే ఎక్కువ కాస్ట్ ఉంది. ఇదే ఎక్కువ ఉంది. అవి ఉన్నాయి అక్క మీ దగ్గర? తెల్లయి కూడా ఉన్నాయి కదా. తెల్లయి చెప్పలేదు కదా మనం. ఇది తెల్లయి చెప్పలేదు. ఇవి తెల్ల ఉలవలు. తెల్లయి. ఇది ఎంత అక్క కాస్ట్? అయ్యి 60 రూపాయలు కేజీ. ఇవి 60 రూపాయలు. అవి చెప్పు అక్క. ఇవి సోయా బీన్స్ అంటారు. ఇవి 120 రూపాయలు కేజీ. ఈ ఉడకబెట్టుకొని తింటారు. తర్వాత మొలకలు కూడా నానబెట్టుకొని తింటారు. మొలకలు కూడా వస్తాయా? వస్తాయి. ఏదన్నా ఇత్తనమే వస్తుంది. బఠానీ ఇవి కూడా పండిస్తారా అక్క ఇక్కడ? లేదు లేదు, ఈ మూడు రకాలు కూడా కొట్టులో తెచ్చి అమ్ముకుంటాం. ఎందుకంటే ఎల్లటోళ్ళు ప్రయాణికులు తీసుకుని తింటారు. టైం పాస్, మంచి టైం పాస్ ఉంటది. తర్వాత కోతులు ఉంటాయి కదరా, అలా వేసుకుంటూ పోతారు. అక్క మీ షాప్ పేరేంటి? చాందిని షాప్. ఊరు పేరు అక్క? తులసిపాక. తులసిపాక. ఆన్లైన్ పేమెంట్ ఉంటదా మీ దగ్గర? ఫోన్ పే గాని? ఫోన్ పే ఇప్పుడు పెట్టాము, ఒక నెల ముందు పెట్టాము. పెట్టారా? అంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి కదా, కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకా. సరే అక్క, థ్యాంక్ యూ అక్క. చాలా వరకు ఈ షాప్లో అయితే మనం రేట్లు కనుక్కున్నాం కదా, మిగతా షాప్లకు కూడా ఒకసారి వెళ్దాం. ఈ షాప్ అయితే ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేదు, ఇది కొత్తగా పెట్టినట్టున్నారు, కనుక్కుందాం మరి. ఈ షాప్ కొత్తగా పెట్టారమ్మా? ఇవేంటమ్మా ఈ బాటిల్స్? జుట్టు నల్లగా అవుతుందండి? తేనె బాటిల్స్ అండి? ఏం తేనండి? అంటే రకాలు ఉంటాయి కదా. పట్టుకోండి సరే. పుట్ట తేనండి? పట్టు పట్టు చెట్టు ఉంటది కదండి, పట్టు తేన. పెద్ద అంటే కర్ర తేన అంటారు కదా. కర్ర తేన అండి. బాటిల్ ఎంత అండి? 400 అండి. 400 కేజీ అండి అది బాటిల్. ఏ ఊరు నుంచి తీసుకొస్తారమ్మా మీరు? కొండరెడ్డిలు తీసుకొస్తారా? ఒరిస్సా నుంచి కూడా తీసుకుంటారా మీరు? బఠానీ ఎక్కడి నుంచి వస్తాయండి మనకి? ఏంటండి? రాంభద్ర షాప్. మనకి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఉంటాయండి? లేవండి. ఓకే అండి.
చీపలు ఎక్కడి నుంచి చేస్తారండి మీరు కంటెంట్ తీసుకొస్తారు ఆహా కంటెంట్ ఏ ఊరు నుంచి అండి ఏరువాడ ఏడు గుట్ల మీద నుంచి చేస్తారండి ఏరువాడ అండి ఆ ఏరువాడని ఆ ఏడు గుట్ల మీద నుంచి చేస్తారండి కంటెంట్ ఆహా ఎలా అండి ఒక్క ఒక్క కట్ట చీపలు అండి వాళ్ళకి కొనిన 80 రూపాయలు అండి 85 కట్టలు అమ్ముకోండి 85 కల అమ్ముతారా 90 రూపాయలు 85 కట్ట అమ్ముతారా ఇవన్నీ బస్తాల బస్తాల్లో ఏమున్నాయండి బస్తాల స్వీకాయ అండి ఆ స్వీకాయ కుంకుడుదాయ చింతపండు అండి ఆహా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా దొరికే రేగుడియాలు అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు డజన్ల లెక్క కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఎలా ఉన్నాయి సార్ రేగుడియాలు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఇవి మామూలుగా బయట దొరుకుతాయా సార్ ఓన్లీ ఇక్కడే దొరుకుతున్నాయా బయట ఎక్కడ దొరకట్లేదా ఇక్కడే ఎంత సార్ ఒకటి కాస్ట్ ఇదండి డజన్ 100 రూపాయలు డజన్ 100 రూపాయలు అండి నమస్తే అమ్మా ఏ ఊరమ్మా వెంకటాపురం ఈ తెలంగాణ ఇది కొనుక్కోడానికి వచ్చారా ఆంధ్రాకి వెళ్తున్నారండి ఆంధ్ర ఇచ్చారా ఇక్కడ దొరుకుతాయి ఇవి ఏమేమి తీసుకున్నారండి సరే అమ్మా నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక లైక్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒకవేళ నా వీడియోస్ నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్